మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో సర్పంచ్ నరసమ్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ హాజరయ్యారు. పల్లె ప్రగతిలో భాగంగా 15 రోజులుగా చేపట్టిన పనుల గురించి సంబంధిత అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. తడి పొడి చెత్త ద్వారా తయారు చేసే సేంద్రియ ఎరువుల వాడకంపై ఆయన గ్రామస్తులకు సూచించారు. మడూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి రంగులు వేయించాలని, అదేవిధంగా చిన్నపిల్లలకు విద్యాబోధన అర్థమయ్యే విధంగా పెయింటింగ్తో బొమ్మలు వేయించాలని ఆయన జిల్లా పంచాయతీ అధికారిని కోరారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి విజయ్ శేఖర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ మాట్లాడుతూ, మడూరు గ్రామంలో గత 15 రోజులుగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు చాలా బాగున్నాయని, గ్రామస్తులంతా కూడా పల్లె ప్రగతిలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరమని వారన్నారు. జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా మడూరు గ్రామాన్ని ఎంపికయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరసమ్మ, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్, గ్రామ ప్రత్యేకాధికారి డాక్టర్ గీత, ఐకేపీసీసీ యశోద, అంగన్వాడీ టీచర్ జయలక్ష్మి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఐదో విడత జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు చివరి రోజు. ఈ రోజున అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. గత 15 రోజులుగా గ్రామంలో జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా అందరు గ్రామస్తులకు తెలియజేసి, ఇంకా కూడా జరగవలసిన పనులు ఏమైనా ఉంటే వాటిని నోట్ చేసుకొని, ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే వాటిని అసంపూర్తిగా ఉన్న వాటిని కంప్లీట్ చేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని, తర్వాత కూడా పల్లె ప్రగతి నిరంతరంగా కొనసాగించేందుకని అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి మీడియా మాధ్యమంగా కూడా అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, గ్రామస్తులందరూ కూడా భాగస్వామ్యం వహించాలి. మీ అందరి భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి విజయవంతమైనది, గ్రామాలన్నీ కూడా ఆదర్శంగా క్లీన్గా నీట్గా మారుతాయి. మడూరు గ్రామ పంచాయతీ ఏ ఒక్క ఇల్లు కూడా, ఒక్క కుటుంబం, ఒక్క వ్యక్తి కూడా చెత్త బయట వేయడం లేదు అని వాళ్ళందరూ ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా చెత్త రహితంగా ఉన్నటువంటి ఆదర్శ గ్రామంగా మారుతున్నటువంటి మల్కాపూర్కు మరొకసారి, మడూరుకి మరొకసారి అభినందనలు. మల్కాపూర్ లాంటి అభివృద్ధి చెందిన గ్రామాలను దాటి మడూరు అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరూ కూడా ఈసారి ఉత్తమ గ్రామం అనేటువంటి పోటీ వస్తే అందులో మడూరు మొట్టమొదటి స్థానంలో నిలబడాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.